हेलो एवरीवन वेलकम टू तारा एस माय नेम इज साईराम संपतराव एला उन्नारंदरू ई रोज द हिंदू एनालिसिस लो मनम माटाडुकुने मोदटी आर्टिकल चूडंडम ब्रेव न्यू वर्ल्ड वन ऑफ द मोस्ट इंपॉर्टेंट आर्टिकल्स अपीयर्ड इन द हिंदू न्यूज पेपर टुडे रिलेवेंट टू जीएस पेपर 2 ऑफ आवर एग्जामिनेशन इंटरनेशनल ट्रीटीज एंड अग्रीमेंट्स की संबंधिंचिनटुवंटी आर्टिकल డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ ని కాంప్రహెన్సివ్ గా పూర్తి స్థాయిలో మల్టీ డైమెన్షనల్ వేలో అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందమ్మా ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలెజ్ యువర్ ఎఫర్ట్స్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో కూడా మన వీడియోస్ ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్ తో ముందుకు రాబోతున్నాం ఓకేనా మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అటెన్షన్ పే చేసి వినండి ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ సేస్ బ్రేవ్ న్యూ వరల్డ్ త్రూ దిస్ ఆర్టికల్ ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఈజ్ యాక్చువల్లీ పాయింటింగ్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూ నేమ్ డేటా ఎక్స్క్లూజివిటీ విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ EFTA దట్ ఈస్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ డోంట్ వరీ బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు అస్సలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ టు అదర్స్ యాజ్ వెల్ జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకునండి డీటెయిల్గా మాట్లాడదాం ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ కొన్ని బేసిక్స్ అర్థం కావాలి ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం తెలుసుకోవాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం తెలుసుకున్న తర్వాత EFTA యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేటటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని గురించి తెలియాలి దాని తర్వాత టెపా ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సో ఈ అగ్రిమెంట్ గురించి మీకు తెలియాలి అండ్ దాని తర్వాత ద ఇష్యూ ఆఫ్ డేటా ఎక్స్క్లూజివిటీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సో డీటెయిల్గా మాట్లాడదాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ కన్ఫ్యూజింగ్ యాజ్ వెల్ డోంట్ వరీ ఐ విల్ బ్రేక్ దిస్ ఆర్టికల్ ఇన్ టు స్మాల్ స్మాల్ యూనిట్స్ అండ్ ఐ విల్ మేక్ థింగ్స్ వెరీ ఈజీ ఫర్ యూ ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటో మనం మాట్లాడుకోవాలి తర్వాత యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దిస్ పర్టిక్యులర్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడదాం నెక్స్ట్ ఇండియా మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఇద్దరు 2008 నుంచి సైన్ చేయాలనుకుంటున్నటువంటి దిస్ ట్రేడ్ ప్యాక్ నేమ్ ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ గురించి మీకు తెలియాలి అండ్ దాంతోపాటు ఎక్కడ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ప్రాబ్లం వస్తుంది డేటా ఎక్స్క్లూజివిటీ క్లాజ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు అర్థం కావాలి అండ్ ఈ డేటా ఎక్స్క్లూజివిటీ క్లాజ్ వల్ల ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండియాస్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడవచ్చు దాని గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా వినండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేయండి సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందా సో ఫస్ట్ లెట్ ఇస్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో చూడండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ అరేంజ్మెంట్ ఆర్ ట్రీటీ ఆర్ ప్యాక్ట్ బిట్వీన్ 2 or more కంట్రీస్ to remove trade barriers and to ensure free flow of goods, services, investments, etc. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది 2 దేశాలు లేదా 2 కంటే ఎక్కువ దేశాల మధ్య జరిగేటటువంటి ఒక ప్యాక్ట్ ఒక అగ్రిమెంట్ ఒక ఒప్పందం అండ్ ఈ ఒప్పందం దేని మీద ఫోకస్ చేస్తుందంట ఎగ్జిస్టింగ్ ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో బ్యారియర్స్ మీన్స్ అబ్స్టెకిల్స్ ఫ్రీ ట్రేడ్కి అడ్డుకునేటటువంటి అబ్స్టెకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తూ ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ 1 కంట్రీ టు ద అదర్ ఒక దేశం నుంచి వేరే దేశానికి గూడ్స్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజీగా ఫ్లో అవ్వడానికి ఈజీగా చేరడానికి ఒక అరేంజ్మెంట్గా మనం చెప్పొచ్చు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ త్రూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ కంట్రీ ఏ అండ్ కంట్రీ బి నార్మల్ టైమ్స్లో ఇఫ్ దెర్ ఇస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం జరుగుతుంది కంట్రీ ఏ నుంచి
కంట్రీ బికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఫ్లో అవుతాయి. కంట్రీ బి నుంచి కంట్రీ ఏకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ అవుతాయి. కంట్రీ ఏ నుంచి కంట్రీ బికి గూడ్స్ అండ్ సర్వీస్ వచ్చినప్పుడు కంట్రీ బి ఏం చేయొచ్చు? టారిఫ్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వేయొచ్చు. వెరస్ కంట్రీ బి కంట్రీ ఏ ఏదైతే ఉందో దానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసే ముందు, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కంట్రీ ఏ టారిఫ్స్ లేదా ట్యాక్సెస్ లేదా డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వేయొచ్చు. డ్యూటీస్ వేస్తే ఏం జరుగుతుంది సార్? ఆ కంట్రీకి మరి ఇన్కమ్ కావాలి కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. కంట్రీ ఏ కంట్రీ బికి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. మొబైల్ ఫోన్ యొక్క ధర కంట్రీ ఏ నుంచి బయటకు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు అనుకుందాం అనుకోండి, ఉజ్జాయింపుగా. కంట్రీ బి ఒకవేళ 1,000 రూపాయలు టారిఫ్ కింద ట్యాక్స్ కింద వేసింది, సో మొత్తానికి కంట్రీ బిలో మార్కెట్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకునేటప్పటికి ఈ 1,000 రూపాయలు కలుపుకొని తన యొక్క ధర ఎంత అవుతుంది? 11,000 అవుతుంది. సో ధర పెరిగిపోవడం వల్ల ఏం జరుగుతుంది? కంట్రీ ఏ తయారు చేసినటువంటి, కంట్రీ ఏ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దిస్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అది ఇన్కాంపిటేటివ్గా మారడం అనేది జరుగుతుంది. పీపుల్ ఇన్ కంట్రీ బి దే ఆర్ మోస్ట్ లైక్లీ టు బై చీపర్ ఆల్టర్నేటివ్స్. కంట్రీ ఏ నుంచి వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ కాకుండా వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే కంట్రీ బిలో డొమెస్టిక్గా తయారైనటువంటి మొబైల్ ఫోన్స్ కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. దానివల్ల కంట్రీ ఏ యొక్క ఎక్స్పోర్ట్స్ మీద దెబ్బ పడుతుందా పడదా? తప్పకుండా పడడం అనేది జరుగుతుంది. కంట్రీ ఏ యొక్క ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు కంట్రీ బి కంట్రీ ఏకి పంపించేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కంట్రీ ఏ సేమ్ ఇలాగే టారిఫ్స్ వేయడం అనేది జరిగింది అనుకోండి, దాని కారణంగా కంట్రీ బి యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో కంట్రీ ఏలో ఇన్కాంపిటేటివ్గా మారుతాయి. పీపుల్ ఆఫ్ కంట్రీ ఏ డెఫినెట్లీ గో విత్ ఆర్ దే ఆర్ మోర్ లైక్లీ టు బై చీపర్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ ఇన్ దేర్ మార్కెట్స్. దానివల్ల కంట్రీ బి యొక్క ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మ్యూచువల్గా వాళ్ళిద్దరు ట్రేడ్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది ఓవరాల్గా. సో దీస్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్స్కి అడ్డుగా ఉండేటటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేటటువంటి లక్ష్యంతో రెండు కంట్రీస్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ చేస్తాయన్నమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం ద్వారా వాట్ ఎవర్ ద బ్యారియర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దే విల్ బి రిమూవ్. సో ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ట్రేడ్ వర్తక వాణిజ్య వ్యాపారానికి అడ్డంకి కలిగించేటటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటి 2 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ టారిఫ్ బ్యారియర్స్, సెకండ్ వన్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ అంటే సింపుల్గా ట్యాక్స్, పన్ను అని చెప్పి అర్థం అమ్మా. ఒక కంట్రీ వేరే కంట్రీ నుంచి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ మీద పన్ను విధించింది అనుకోండి, ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు, అప్పుడు ఏం జరుగుతుంది? తప్పకుండా అదర్ కంట్రీ నుంచి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఇన్కాంపిటేటివ్గా మారతాయి రిసీవింగ్ కంట్రీ ఏదైతే ఉందో అక్కడ, సో దట్ ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఏదైతే ఉందో అది నష్టపోతుంది. టారిఫ్ బ్యారియర్స్ అలా వర్క్ అవుతాయి అన్నమాట. వాటిని ఇంపోర్ట్ టారిఫ్స్ అంటాం. ఎక్స్పోర్ట్ టారిఫ్స్ కూడా కొన్నిసార్లు కంట్రీస్ వేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ బి కంట్రీ ఏకి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ టైంలోనే టారిఫ్ అనేటటువంటిది వేయడం అనేది జరుగుతుంది, పన్ను వేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మరి బి అనే కంట్రీ నష్టపోతుంది కదా సార్? అంటే చూడండి, ఎందుకు ఆ పన్నులు వేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ప్రొడక్ట్ కంట్రీ బికి డొమెస్టికల్గా చాలా అవసరం అనుకోండి, ఆ సమయంలో కంట్రీ బి ఎక్స్పోర్ట్ టారిఫ్స్ విధిస్తూ ఎక్స్పోర్ట్స్ని డిసెంటెంటివైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మాత్రం ఎక్స్పోర్ట్ చేయడానికి ఇష్టపెట్టుకోరు, ఎందుకంటే కంట్రీ ఏకి చేరుకున్నా అంత కష్టపడి కంట్రీ ఏలో ఆ ప్రొడక్ట్ ఇన్కాంపిటేటివ్ అయిపోతుంది కాబట్టి, ఇన్కాంపిటేటివ్ అయిపోతే అక్కడ ఎలాగో సేల్ అవ్వదు కాబట్టి ఎందుకు అనవసరంగా అక్కడ పంపించడం మన దేశంలో మనం అనుకుందాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన ఇండియా ఎక్స్పోర్ట్ టారిఫ్స్ దేని మీద వేసింది? రైస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వేసింది అనమాట. రైస్ యొక్క షార్టేజ్ విపరీతంగా ఇండియాలో పెరిగిపోయి రైస్ యొక్క కాస్ట్లు సిగ్నిఫికెంట్గా రీసెంట్గా పెరిగిపోయిన సందర్భంలో ఇండియా ఏం చేసింది? ఎక్స్పోర్ట్ టారిఫ్ వేసింది అనమాట. త్రూ ద మెకానిజం ఆఫ్ ఎక్స్పోర్ట్ టారిఫ్స్ వాట్ ద కంట్రీ వాంటెడ్ టు, ఇట్ వాంటెడ్ టు డిస్కరేజ్ ఇట్స్ ఎక్స్పోర్టర్స్ టు ఎక్స్పోర్ట్ రైస్ ప్రొడక్ట్స్ టు అదర్ కంట్రీస్, సో దట్ మన ఇండియాలో సప్లై అనేది ఎన్ష్యూర్ అవుతుంది, సప్లై అనేటటువంటి స్ట్రాంగ్గా ఉంటుంది, సో ప్రైసెస్ ఏవైతే ఉంటాయి అవి స్టెబిలైజ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవడం పక్కన పెడితే, ఒకవేళ కంట్రీ ఏకి ఒక పర్టికులర్ ఇప్పుడు రైస్ చాలా అవసరం కానీ కంట్రీ బి మనం ఏం చేస్తున్నాము, రైస్ మీద ఎక్స్పోర్ట్ టారిఫ్స్ వేస్తున్నాం ఎక్స్పోర్ట్స్ని డిస్కరేజ్ చేయడానికి, సో మరి అది కూడా ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఒక ఇంపెడిమెంట్గా బ్యారియర్గా ఉంటుందా లేదా? సో అందుకే టారిఫ్ బ్యారియర్స్ కింద ఇంపోర్ట్ డ్యూటీస్ వస్తాయి, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. మరి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థమేంటి సార్? చూడండి, అంటే ఇవి పన్నులు కాదు, పన్నులు కాకుండా కొన్ని బ్యారియర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోటాస్ అనేటటువంటి విధించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ బి ఉంది, కంట్రీ ఏ నుంచి మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి,
కంట్రీ ఏ నుంచి మొబైల్ ఫోన్స్ వస్తున్నప్పుడు కంట్రీ ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది అనుకోండి, పాలసీ డిసిషన్ తీసుకొచ్చింది అనుకోండి, సుమారు 100,000 రూపాయలు వర్త్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ మాత్రమే కంట్రీ బిలో ఎంటర్ అవ్వాలి, మా దేశంలో ఎంటర్ అవ్వాలి, అంతకు మించి మేము ఇంపోర్ట్ చేసుకోమని విధించారనుకోండి, అక్కడ కూడా ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఎన్షూర్ అవుతుందా? ఎన్షూర్ అవ్వట్లా. మనం ఏం చేస్తున్నాం, వీఆర్ క్లియర్లీ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లో ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇన్ టు ఆర్ కంట్రీ, దట్ ఈస్ కంట్రీ బి. అర్థమైందా? సో ఇలా కోటాస్ ఏవైతే ఉంటే అవి ఇంపోజ్ చేయడం కానీ. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇంపోర్ట్ లైసెన్సింగ్. బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ అప్రూవల్ కానీ లైసెన్స్ కానీ తీసుకోవాలి, అప్పుడే మా దేశంలోకి అనుమతిస్తామని చెప్పడం వల్ల కూడా ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అనేటటువంటి సర్వీస్ సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అండ్ దాంతోపాటు క్వాలిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్ట్రిక్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన ఇండియా నుంచి ఎగుమతి అయ్యేటటువంటి ఫార్మాసిటికల్స్ మీద స్ట్రిక్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇంపోజ్ చేసింది, దానివల్ల మన ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ చాలా దెబ్బతిండడం అనేటువంటి జరిగింది, అది కూడా ఒక అబ్స్ట్రక్షన్ కింద ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే సబ్సిడీస్ రూపంలో కూడా గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, దిస్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఇంపోజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు, అగ్రికల్చర్ మీద ఆధారపడే రైతుల్ని కాపాడడానికి, డొమెస్టిక్ అగ్రికల్చరల్ సెక్టార్ అగ్రికల్చర్ ఇండస్ట్రీని కాపాడడానికి మనం ఏం చేసామంటే సీడ్స్ మీద కానీ అగ్రికల్చరల్ మిషనరీ మీద కానీ సబ్సిడీ ఇచ్చామనుకోండి, ఫెర్టిలైజర్స్ మీద కానీ వీటి ద్వారా కొంత డిస్కౌంట్ ఫార్మర్స్కి ఇచ్చామనుకోండి, తప్పకుండా వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందనుకోండి, తప్పకుండా వాళ్ళు పండించినటువంటి పంట ధర ఏదైతే ఉందో తగ్గుతుంది. పంట ధర తక్కువ ఉంటే బయట దేశాల నుంచి మన దేశానికి వచ్చేటటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కంటే మన అగ్రికల్చర్ మన దేశంలో తయారైనటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పండించబడినటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కాంపిటేటివ్గా మారడం అనేది జరుగుతుంది. ఆర్ పీపుల్ ఆర్ మోర్ ఎంకరేజ్ టు మోర్ లైక్లీ టు బై ఆర్ డొమెస్టిక్ అగ్రో ప్రొడక్ట్స్, ఇజన్ ఇట్? దాని కారణంగా ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది, కంట్రీ ఏదైతే మనకి ఎక్స్పోర్ట్ చేస్తుందో మనకి, సో వాళ్ళకి వాళ్ళ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఇన్కాంపిటేటివ్గా మారడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పి చెప్తామన్నమాట. సో బోత్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కలిపి ట్రేడ్ బ్యారియర్స్ అంటాము. అండ్ రెండు కంట్రీస్ లేదా 2 or more countries మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి జరిగిందనుకోండి, ఈ ట్రేడ్ బ్యారియర్స్ని రిమూవ్ చేసే విధంగా నెగోషియేషన్స్ చేస్తారు. అగ్రిమెంట్ సైన్ అవ్వక ముందే పలానా ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద మీరు ఎంత పన్ను విధిస్తారు, నేను ఎంత పన్ను విధించాలి, లేకపోతే డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద మీరు ఎంత పన్ను విధిస్తారు, నేను ఎంత పన్ను విధించాలి, లేకపోతే మీరు ఎంత సబ్సిడీ ఇస్తారు మీ డొమెస్టిక్ ఇండస్ట్రీకి, నేను ఎంత సబ్సిడీ ఇవ్వాలి అని ఫస్టే నెగోషియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మీద మీరు ఎంత విధిస్తారు, నేను ఎంత విధించాలి అని చెప్పి మ్యూచువల్గా ఫర్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ దర్ పీపుల్ బోత్ నో ఆల్ ద కంట్రీస్ ఏవైతే అగ్రిమెంట్ సైన్ చేసినాయో ఆ దేశాల యొక్క ప్రజల ప్రయోజనాల కోసం, ఆ దేశాల యొక్క ఇండస్ట్రీస్ ప్రయోజనాల కోసం ఏం చేస్తాయి, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది సైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నో ఓవర్ ది ఇయర్స్ నెగోషియేషన్ జరిగితే రెండు దేశాలకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఆలోచిస్తే కంప్లీట్గా దట్ పర్టికులర్ అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్మెంట్లోకి తీసుకొస్తారన్నమాట. అర్థమైందా? అండ్ చాలామంది ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం మాత్రమే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనుకుంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఉండమనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి పాలసీ ఏదైతే ఉందో దాన్ని లిబరలైజ్ చేసింది అనుకోండి, అంటే యూనో ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పెట్టకుండా, అంటే ఈ దేశాలు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ఇండియాలో చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎంత పన్ను కట్టాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట దేశాలు ఫారెన్ యూనో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు తప్పకుండా యూనో డొమెస్టిక్ కంపెనీస్ 10% కట్టాలి ట్యాక్స్, వీళ్ళు 20% కట్టాలంటే ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాకి వస్తాయా? రావు, అవునా కదా? సో బయట దేశం వాడు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇండియాకే లాభం ఉంటుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది, మన ఇండియాలో ప్రొడక్షన్ అనేటువంటి స్పర్ అవుతుంది, టెక్నాలజీ మన ఇండియాకి రావడం అనేది జరుగుతుంది, అది మంచి జరుగుతుంది. అండ్ అవతల దేశం ఏ దేశం నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్ వస్తుందో వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చీప్ లేబర్ దొరకడం వల్ల కానీ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, సో దట్ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి గ్లోబల్ మార్కెట్లో కాంపిటేటివ్గా మారుతాయి, సో దట్ వాళ్ళ సేల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని లిబరలైజ్ చేయడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోటాస్ ఏవైనా విధిస్తే దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం కానీ, ఇవి కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా ఉండవనే జరుగుతుంది. ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ గురించి 2 countries యొక్క ఎకనమిస్ట్ కానీ, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ, లేకపోతే డిప్లొమాట్స్ కానీ మాట్లాడి విపరీతమైనటువంటి చర్చలు జరిపి దిస్ పర్టికులర్ ఒక అగ్రిమెంట్ అనేటువంటి సైన్ చేస్తారు, దాన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more countries టు మెన్షోర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్. సింపుల్ క్లియర్గా మీకు పూర్తి స్థాయిలో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ EFTA, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, దీని గురించి మాట్లాడదాం. అండ్ 2008 నుంచి EFTA, దిస్ పర్టికులర్ ట్రేడ్ అసోసియేషన్తో ఇండియా సైన్ చేయాలనుకుంటున్నటువంటి టెపా, దట్ ఈస్
ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈఎఫ్టీఏ గురించి చూడండి. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ జాగ్రత్తగా వినాలి. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, దట్ మీన్స్ వేరియస్ కంట్రీస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1960, 1960 ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ట్రేడ్ బ్లాక్ ఆఫ్ దోస్ యూరోపియన్ స్టేట్స్ దట్ వర్ అనేబుల్ టు ఆర్ అన్విల్లింగ్ టు జాయిన్ ద యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలని అనుకోని, జాయిన్ అవ్వడానికి ఇష్టపెట్టుకొని కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి దిస్ పర్టిక్యులర్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అట్ ప్రజెంట్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో జాయిన్ అవ్వనటువంటి కంట్రీస్ మొత్తం 4 ఉన్నాయి. వన్ ఈజ్ ఐస్లాండ్, సెకండ్ వన్ లిక్టెన్స్టీన్, థర్డ్ వన్ నార్వే, ఫోర్త్ వన్ స్విట్జర్లాండ్. ఈ 4 కంట్రీస్ ఇప్పుడు దీనిలో భాగంగా ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ రిమెంబర్ దిస్ 4 కంట్రీస్ are not part of European Union. European Union lo ee 4 countries kuda bhagam gaadu, but they have access to its single market through various agreements. But you know EFTA ki European Union ki chaala agreements, trade agreements jaragadam anedi jarigindi. Dani valla they will have single market access. European Union sambandhinchinatuvanti anni countries kuda will free ga goods and services vitanitti pampinchadam anedatvantidi jarugutundannamata, export cheskodam anedi jarugutundi. And remember EFTA, that is European Free Trade Association, is India's 9th largest trading partner. India yokka total 2.5% of mercantiles edaithe undo clothing adi no EFTA countries ke cherukodam aitatvantidi jarugutundamma. ముఖ్యంగా ఇండియా యూనో ఈఎఫ్టీఏ కంట్రీస్కి ఏవి ఎక్స్పోర్ట్ చేస్తుందంటే టెక్స్టైల్స్, కెమికల్స్, జమ్స్, జ్యువెలరీ, మెషినరీ అండ్ ఫార్మాసిటికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. వేరాజ్ ఈఎఫ్టీఏలో ఉన్న 4 కంట్రీస్ మన ఇండియాకి ఏవి ఎక్స్పోర్ట్ చేస్తాయంటే మెషినరీ, కెమికల్స్, ప్రీషియస్ మెటల్స్ అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? సో నౌ లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ టెపా, దట్ మీన్స్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో దీని గురించి తెలుసుకుందాం. It is actually a free trade agreement that India wants to sign with EFTA. EFTA తో సైన్ చేయాలనుకుంటున్నటువంటి కాంప్రహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది. 2008 నుంచి నెగోషియేషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి, బట్ దేర్ వర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ స్టెపా, దట్ ఈస్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. లైక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డేటా ఎక్స్క్లూజివిటీ నో ఇష్యూస్, వీటన్నిటి కారణంగా ఇంకా ఇది డిలే అవుతూ రావడం అనేది జరిగింది. రీసెంట్లీ దిస్ పర్టికులర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది లీక్ అవ్వడం అనేది జరిగింది. అండ్ విత్ దట్ ఎక్స్పర్ట్స్ నౌ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ దట్ దిస్ మే ఫైనలైజ్ వెరీ సూన్. సో ఇట్ ఈస్ అట్ ద వెర్జ్ ఆఫ్ ఫైనలైజేషన్, నో ఎన్ఫోర్స్మెంట్లోకి రావచ్చు కొద్ది రోజుల్లో అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావిస్తున్నారు. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, సిన్స్ టెపా దట్ ఈస్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇట్ ట్రైస్ టు రిమూవ్ ఆల్ ద తారిఫ్ అండ్ నాన్ తారిఫ్ బ్యారియర్స్ బిట్వీన్ ఇండియా అండ్ దిస్ ఈఎఫ్టీఏ కంట్రీస్. ఆ 4 కంట్రీస్కి ఇండియాకి మధ్య ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్లో ఉన్న మధ్యలో ఉన్నటువంటి తారిఫ్ అండ్ నాన్ తారిఫ్ బ్యారియర్స్ని రిమూవ్ చేసే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ డిజైన్ చేయబడ్డం అనేది జరిగింది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ద డేటా ఎక్స్క్లూజివిటీ క్లాజ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ దిస్ ఇష్యూ ఆఫ్ డేటా ఎక్స్క్లూజివిటీ యాజ్ ఎ హోల్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజింగ్గా అనుకుంటారు, బట్ కానీ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. డేటా ఎక్స్క్లూజివిటీ ఈజ్ ఎ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 థింగ్స్. వన్ ఈజ్ ఇన్సెంటివైజింగ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ వర్సెస్ ఎఫోర్డబిలిటీ ఆఫ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒక ఫార్మాసిటికల్ ప్రొడక్ట్ ఎలా తయారవుతుందో మనకు అర్థం కావాలి. ఒక ఫార్మాసిటికల్ ప్రొడక్ట్ అంటే ఒక మెడిసిన్ లేకపోతే ఒక ట్యాబ్లెట్ లేకపోతే ఒక ఇంజెక్షన్ ఏది తయారు కావాలన్నా వెంటనే తయారవ్వడం జరగదమ్మా. ఇట్ విల్ టేక్ డికేడ్స్ ఆఫ్ ఇయర్స్. 10 ఇయర్స్ కొన్ని ప్రొడక్ట్ కొన్ని మెడిసిన్స్ తయారవడానికి పడుతుంది, యూనో 20 ఇయర్స్ కొన్ని మెడిసిన్స్ తయారు చేయడానికి పడుతుంది.
సో ఓవర్ దీస్ ఇయర్స్ కంపెనీస్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏం చేయాలి, తప్పకుండా సరిగ్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి పెట్టాలి. రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో వాళ్ళు చాలా అమౌంట్స్ ఆఫ్ మనీ ఖర్చు చేయడం అనేటటువంటి జరుగుతుంది. సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వీ కెనాట్ అఫోర్డ్ దమ్ ఈజీలీ, వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ సాలరీస్గా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ దాంతోపాటు ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ మెనీ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. నో కంపెనీ క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దే నీడ్ టు కండక్ట్ క్లినికల్ ట్రయల్స్ యాజ్ వెల్. ఒక పర్టిక్యులర్ యునో ఒక ప్రొడక్ట్, ఒక పర్టిక్యులర్ మెడిసిన్ తయారు చేసిన తర్వాత లార్జర్ మాసెస్కి అది అవైలబిలిటీలో ఉంచే ముందు ఏం చేస్తారు, కొంతమంది వాలంటీర్స్ని సేకరించి వాళ్ళ మీద ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది ప్రయోగించడం అనేటువంటి జరుగుతుంది. రైట్, ఒకవేళ మెడిసిన్ ఫెయిల్ అయింది అనుకోండి, వాలంటీర్స్ చనిపోయారు అనుకోండి, ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. మరి ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తారు, ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు, ఇంత ఎఫర్ట్స్ అనేటటువంటి ఉంటాయి, ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వన్స్ దేర్ ప్రొడక్ట్ గెట్స్ ఇన్ టు ద మార్కెట్, గెట్స్ ఇన్ టు ద ఫార్మాసిటికల్ సిస్టమ్, దే విల్ మేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఒకసారి మెడిసిన్ తయారు చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత దే విల్ అప్లై ఫర్ ద పేటెంట్, పేటెంట్ వస్తుంది, పేటెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దే విల్ అప్లై ఫర్ ద లైసెన్స్. ఈ మెడిసిన్ లార్జ్ స్కేల్లో డెవలప్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి లైసెన్స్ తీసుకుంటారు అండ్ దే విల్ అసైన్ ఎ నేమ్ ఫర్ ఇట్, ఒక బ్రాండ్ నేమ్ అనేటువంటి ఇస్తారు అండ్ దే ఆర్ యాక్చువల్లీ ద ప్రైస్ మేకర్స్, దే విల్ డిసైడ్ ద ప్రైస్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అది తయారు చేయడానికి 10 రూపాయలు పట్టింది అనుకోండి ఒక టాబ్లెట్, దానివల్ల 500, 600, 1000 రూపాయలకు కూడా అమ్మొచ్చు. దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డిసైడ్ ద ప్రైస్. వై? దే అండర్గాన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ టైమ్, ఎఫర్ట్స్ అండ్ దాంతోపాటు నో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఖర్చు పెట్టాల్సి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దట్ ఈస్ వాట్ దేర్ ఇన్సెంటివ్ ఈజ్. ఎఫర్ట్స్కి వాళ్ళకి లభించేటటువంటిది ఏంటి, అన్ని రెట్లు లాభం ఏదైతే ఉందో అది వాళ్ళు వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సెంటివైజింగ్ R&D ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. సో మొత్తానికి వీళ్ళు ఎఫర్ట్స్ అన్నట్టుగా ఇన్సెంటివ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ దెమ్ ద మోనోపోలి ఓవర్ దట్ పర్టిక్యులర్ డ్రగ్. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టమైన కాస్ట్కి వాళ్ళు అమ్ముకోవచ్చు. రైట్? సో దాని కారణంగా ఏం జరుగుతుంది, ఈ పర్టిక్యులర్ డ్రగ్ ఏదైతే ఉందో, మామూలు డ్రగ్స్ అయితే ఓకే, బట్ ఇఫ్ ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్, ఒక తీవ్రమైనటువంటి వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడేటటువంటి డ్రగ్ అనుకోండి, అప్పుడు అది యాక్సెసిబిలిటీ అనేది దానికి లేకపోతే ఏం జరుగుతుంది, చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దెన్ ఇట్ విల్ బి ఎ మ్యాటర్ ఆఫ్ సేవింగ్ లైవ్స్ ఆఫ్ పీపుల్. నో, ఏ లాట్ మెనీ పీపుల్స్ యొక్క లైఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేవ్ చేయబడడం కూడా ఇంపార్టెంట్. సో అక్కడ యూనో ఒకసారి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి టైంకి ఇన్వెస్ట్ నో ఇన్సెంటివైజ్ చేయాలా, లేకపోతే దీస్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో పీపుల్కి అఫోర్డబుల్గా మార్చాలా అనేటటువంటిది మేజర్ క్వశ్చన్, మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి దెన్ కేమ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ జెనరిక్ డ్రగ్స్. జెనరిక్ డ్రగ్స్ మీన్స్ అన్బ్రాండెడ్ డ్రగ్స్గా మనం చెప్పొచ్చు, అన్బ్రాండెడ్ మెడిసిన్స్గా మనం చెప్పొచ్చు. ఏంటి సార్ జెనరిక్ డ్రగ్స్ కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోను, క్లినికల్ ట్రయల్స్లోను అండ్ ఎఫిషియన్సీ ఆర్ ఎఫికసీ ఆఫ్ దిస్ డ్రగ్లోను ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందో, సైంటిస్టులకు శాలరీ ఇచ్చి ఒక పర్టికులర్ ప్రొడక్ట్ తయారు చేస్తుందో, ఆ పర్టికులర్ కంపెనీ నుంచి ఇతర దేశాల యొక్క అంటే ఎఫోర్డ్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అంతంత కాస్ట్కి ఎఫోర్డ్ చేయలేనటువంటి దేశాల యొక్క ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏం చేస్తాయి, లైసెన్స్ అనేటటువంటివి తీసుకుంటాయి, ఆ కంపెనీకి అడుగుతాయి, మేము ఏం చేస్తాం మాస్ ప్రొడక్షన్ అనేటటువంటిది చేస్తాము, చేసి మీరు అమ్మేటటువంటి కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్కు మా దేశంలో మేము అమ్ముతాము అని చెప్పి వాళ్ళు డీల్ చేసుకుంటారు. దే విల్ గివ్ సమ్ రాయల్టీ టు దిస్ పర్టిక్యులర్ కంపెనీ, కొంత మనీ ఒక లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారు వాళ్ళు, దిస్ పర్టిక్యులర్ నో మెడిసిన్ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటారు. ఫార్ములాని తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారు, నో హ్యూజ్ లెవెల్లో లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసి అండ్ దే విల్ రెస్ట్రిక్ట్ ద ప్రొడక్షన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ టు దట్ పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ఫ్రెండ్లీ నేషన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ. అంటే ఫ్రెండ్లీగా ఉన్నటువంటి అదర్ కంట్రీస్ ఏవైతే ఉంటే వాటికి మాత్రం ఇస్తారు అనో, మొత్తం వరల్డ్ స్కేల్లో లార్జ్ స్కేల్లో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంటే చేయకూడదు అనమాట. ఓకేనా? అంటే వాళ్ళ మధ్య నెగోషియేషన్ జరిగితే యూనో ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ద సోర్స్ కంపెనీ ఏదైతే ఉందో దాని మీద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ సేల్స్కి ఇంపాక్ట్ పడుతుంది, వీటికి సంబంధించి నెగోషియేషన్ చేసిన తర్వాత ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంటారు. సైన్ చేసుకున్న తర్వాత ఒక పర్టికులర్ ఫార్ములా అండ్ దాంతోపాటు వాట్ ఎవర్ ద క్లినికల్ ట్రయల్స్ ద డేటా విత్ రెస్పెక్ట్ టు ద ఎఫిషియన్సీ ఆర్ సెక్యూ నో సేఫ్టీ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్రగ్, దాన్ని ఈ కంపెనీ యూనో అండర్ డెవలప్డ్ కంట్రీస్ లేకపోతే ఏ దేశాల్లో అయితే దిస్ డ్రగ్ని అఫోర్డ్ చేయలేరో ఆ దేశానికి సంబంధించినటువంటి కంపెనీ తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఆ కంపెనీ ఏం చేస్తుంది, ద కంట్రీ యొక్క డొమెస్టిక్ డ్రగ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో వాళ్ళకి దిస్ పర్టిక్యులర్ నో లైసెన్స్ కోసం అప్లై చేయడం అనేది జరుగుతుంది. లైసెన్స్ కోసం అప్లై చేసినప్పుడు దే నీడ్ టు సబ్మిట్ ద ఫార్ములా అండ్ దే నీడ్ టు సబ్మిట్ ద క్లినికల్ డేటా యాజ్ వెల్.
క్లినికల్ డేటా అంటే డేటా విత్ రెస్పెక్ట్ టు ఎఫిషియన్సీ ఆర్ ఎఫికసీ ఆర్ సేఫ్టీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డ్రగ్. ఇది సబ్మిట్ చేస్తే మాత్రమే దిస్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి లైసెన్స్ ఆర్ పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. లైసెన్స్ ఆర్ పర్మిషన్ ఎప్పుడైతే కంపెనీకి వస్తుందో అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది, జెనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, అన్బ్రాండెడ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో తయారు చేసి తక్కువ కాస్ట్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ వర్క్స్ అనమాట మామూలుగా. కానీ రీసెంట్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి ఎంఫసిస్ అనేటటువంటిది, ఇంపార్టెన్స్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఒక టైం పీరియడ్ క్లాజ్ ఏదైతే ఉందో అది రావడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇది సోర్స్ కంపెనీ ఏదైతే ఉందో దానికి కొంత టైం అనేటటువంటిది ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంత టైము, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇయర్స్ కానీ లేకపోతే 12 ఇయర్స్ సమయం కానీ ఆ కంపెనీ ఏం చేయొచ్చు, ఫార్ములా వేరే వాటికి ఇవ్వచ్చు కానీ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించినటువంటి డేటా ఇవ్వడానికి వీల్లేదు, షేర్ చేయడానికి వీల్లేదు. ఇట్ కెన్ కంప్లీట్లీ ఎంజాయ్ ద మొనోపోలీ ఓవర్ దీస్ డ్రగ్స్. ఎందుకంటే దీనివల్ల ఏం జరుగుతుంది, జనరిక్ డ్రగ్స్ అనేవి రావడం వల్ల దీస్ పర్టికులర్ సోర్స్ కంపెనీ ఏవైతే ఉన్నాయి వాటి సేల్స్ సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నాయి. దాని కారణంగా వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఆర్ఎండీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్ట పెట్టుకోవట్లా, యూనో ఇన్సెంటివ్ ఉంటే కదా వాళ్ళు అంత టైం ఇస్తారు, దాంతోపాటు అంత కష్టపడతారు, అన్ని శాలరీస్ పే చేయడం అనేటువంటిది జరుగుతుంది, ఆర్ఎండీ మీద అంత ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తారు, రైట్? ఎప్పుడైతే వాళ్ళకి యూనో వాళ్ళకి ఎఫర్ట్ అయినట్టుగా ఇన్సెంటివ్స్ రావట్లేదు, దే విల్ నెవర్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ డ్రగ్ మేకింగ్ ఆర్ డ్రగ్ డిజైనింగ్ ఇన్ ఫ్యూచర్, ఇజంట్ ఇట్? దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో దిస్ డేటా ఎక్స్క్లూజివిటీ వల్ల, చెప్పాను కదా ఆల్రెడీ, ఈ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ, ఇండియాలో ఉండే కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఒరిజినల్గా తయారు చేసినటువంటి ఒక డ్రగ్కి జనరిక్ వేరియేషన్ తీసుకురావద్దాం అనుకుందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మన రెగ్యులేటరీ బాడీ దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఏం చేయాలి, ఆ డ్రగ్ యొక్క ఫార్ములా అనేది ఫస్ట్ సబ్మిట్ చేయాలి, క్లినికల్ డేటా కూడా సబ్మిట్ చేయాలి. బట్ న్యూ రూల్స్ ఏం చెప్తున్నాయి, క్లినికల్ డేటా ఏదైతే ఉందో దానికి దాని మీద దిస్ పర్టికులర్ కంపెనీకి, సోర్స్ కంపెనీకి ఎక్స్క్లూజివిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దెర్ ఇస్ నో నీడ్ టు షేర్ దిస్ క్లినికల్ డేటా, డేటా అబౌట్ ది ఎఫికసీ ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద డ్రగ్ టు ద కంపెనీ, టు కంపెనీస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు, అవసరం లేదు. సో ఇలాంటి డేటా ఎక్స్క్లూజివిటీ క్లాజ్ ఉంటే ఏమవుతుంది, సో ఇండియా లాంటి ఒక నో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కానీ, ఇండియా లాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చెందినటువంటి కంపెనీస్ మీద ఇంపాక్ట్ పడమే కాకుండా ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో కానీ లేకపోతే యూరప్లో కానీ లేకపోతే ఫ్రాన్స్లో కానీ ఒక పర్టిక్యులర్ మెడిసిన్ ఏదైతే ఉందో, పర్టిక్యులర్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో, అది నో ఎన్ని డాలర్స్ చెప్పినా కొనే వాళ్ళు ఉంటారేమో. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఇన్కమ్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి, ఇన్కమ్ స్టాండర్డ్స్ కూడా అలాగే ఉంటాయి, రైట్? అక్కడ పాలసీస్ కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ పీపుల్ కొనలేకపోతే గవర్నమెంట్సే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ కానీ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఆర్ లోవర్ ఇన్కమ్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ ఆఫ్రికా, ఇక్కడ పీపుల్ అంతంత కాస్ట్కి ఒక మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ని కొనగలరా అంటే కొనలేరు. సో దీస్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలంటే, ప్రజలందరికీ చేరాలంటే జనరిక్ డ్రగ్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్ అన్ ఆల్టర్నేటివ్. కానీ డేటా ఎక్స్క్లూజివిటీ క్లాజ్ వల్ల జనరిక్ డ్రగ్స్ తయారు చేసేటటువంటి కంపెనీస్కి లైసెన్సెస్ లభించట్లేదు. ఎందుకు, లైసెన్సెస్ సబ్మిట్ చేయాలి, లైసెన్సెస్ కావాలంటే రెగ్యులేటరీ బాడీ క్లినికల్ డేటా ఇవ్వాలి. ఈ క్లినికల్ డేటా ఈ సోర్స్ కంపెనీ ఇస్తుందా, ఇవ్వట్లేదు కొత్త రూల్స్ బట్టి. అండ్ దాంతోపాటు జనరిక్ డ్రగ్స్ తయారవుతాయి, ఈ కంపెనీస్ తయారు చేయగలుగుతాయా, లైసెన్స్ లేకపోతే తయారు చేయలేవు. సో దట్ పీపుల్కి యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉంటుందా జనరిక్ డ్రగ్స్కి, లో కాస్ట్ డ్రగ్స్కి? ఉండదు. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ క్వశ్చన్ అబౌట్ మేకింగ్ మనీ, దెర్ ఇస్ ఎ క్వశ్చన్ అబౌట్ ఇన్సెంటివైజింగ్ ఆర్ఎండీ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ ఎఫోర్డబిలిటీ ఆఫ్ దీస్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, యాక్సెసిబిలిటీ ఆఫ్ దీస్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ద మేజర్ ఇష్యూ కింద మనం చెప్పొచ్చు. సో ఈ డేటా ఎక్స్క్లూజివిటీ క్లాజ్ వల్ల ఏం జరుగుతుందంటే ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాటి మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డేటా ఎక్స్క్లూజివిటీ గురించి మీకు అర్థం కావాలంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మీకు అర్థం కావాలి. ఐపీ రైట్స్ అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ దట్ అప్లైస్ స్పెసిఫికల్లీ టు డేటా ఫ్రమ్ ఫార్మాసెటికల్ క్లినికల్ ట్రయల్స్. ఒక సోర్స్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాని ప్రొటెక్షన్ గురించి, సో దిస్ ఐపీ రైట్ ఏదైతే ఉందో దాన్ని మనం మాట్లాడుతున్నాం. ఇట్ మీన్స్ దట్ ఆల్ ద డేటా జనరేటెడ్ డ్యూరింగ్ టెస్టింగ్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ఎ డ్రగ్ విచ్ జనరల్లీ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్ నౌ బికమ్స్ ఎక్స్క్లూజివ్ టు ద కంపెనీ. మామూలుగా ముందు ఏం చేసేవాళ్ళు, పబ్లిక్ డొమైన్లో పెట్టేవాళ్ళు, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రాయల్టీ పే చేయగానే ఫార్ములాతో పాటు ఈ డేటాను కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేయడం అనేది జరిగింది, కంపెనీకి నువ్వు సోర్స్ కంపెనీ ఏదైతే ఉందో ఒరిజినల్గా డ్రగ్ని తయారు చేసినట్టు కంపెనీకి ఎక్స్క్లూజివ్గా మార్చడం అనేది జరిగింది. ద ఎక్స్క్లూజివిటీ రూల్స్ కీప్ జనరిక్ ఫార్మ్స్ ఫ్రమ్ రిలయింగ్ ఆన్ ద క్లినికల్ డేటా ఆఫ్ ద ఒరిజినల్ ఫార్మా కంపెనీ ఫర్ 5 to 12 ఇయర్స్. 5 నుంచి ఒక పర్టిక్యులర్ మెడిసిన్ తయారు చేయబడినటువంటి 5 నుంచి 12 సంవత్సరాల వరకు దిస్ పర్టిక్యులర్ కంపెనీ, ద సోర్స్ కంపెనీ ఏదైతే ఉందో అది ఈ క్లినికల్ డేటాని
నువ్వు పబ్లిక్ డొమైన్ లో పెట్టక్కర్లేదు, వేరే కంపెనీస్ ఏవైతే ఉంటే వాటికి అంది, జనరిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, జనరిక్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాటికి అందించక్కర్లేదు అనే క్లాస్ పెట్టారన్నమాట. అండ్ దిస్ టైం ఫ్రేమ్ విల్ డిపెండ్ ఆన్ ద స్పెసిఫిక్ కంట్రీలా, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ వాళ్ళ కంపెనీస్ కి దిస్ పర్టికులర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఒకవేళ ఇండియా ఒక లా తెచ్చింది అనుకోండి, మన ఇండియాలో ఒరిజినల్ గా తయారైనటువంటి ఒక మెడిసిన్ కానీ ఒక డ్రగ్ కానీ దానికి సంబంధించిన క్లినికల్ డేటా, నో ఎఫిషియన్సీ, ఎఫికసీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డేటా వేరే దేశాలకి నో లేదా పబ్లిక్ డొమైన్లో ఒక 10 సంవత్సరాల వరకు పెట్టకూడదని చెప్పి ఇండియా చెప్పింది అనుకోండి, మన ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. సో దిస్ డేటా ఎక్స్క్లూజివిటీ అనేటువంటిది మెయిన్ ప్రాబ్లం, రైట్? ఇట్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ పేటెంట్ ప్రొడక్షన్ అండ్ కెన్ బ్లాక్ జనరిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ గెయినింగ్ మార్కెటింగ్ అప్రూవల్. చెప్పాను కదా, ఒకవేళ దిస్ పర్టికులర్ డేటా లేకపోతే దీస్ జనరిక్ మ్యానుఫ్యాక్చరర్స్ లైసెన్స్ తీసుకోవడం అవ్వదు, మార్కెట్ చేసుకోవడం కూడా అవ్వదు. వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది యూనో దీస్ మెడికల్ షాప్స్కి వీటన్నింటికి పంపించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా అవ్వదన్నమాట. సో నో జనరిక్ డ్రగ్ కెన్ బి అప్రూవ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ డేటా ఎక్స్క్లూజివిటీ, రిజల్టింగ్ ఇన్ మోనోపోలీ ఆఫ్ ఫర్ ద న్యూ డ్రగ్ ప్రొడక్ట్. సో ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ డేటా ఎక్స్క్లూజివిటీ ఏదైతే ఉందో, 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, 6 ఇయర్స్ అయితే 6 ఇయర్స్, 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్, ఆ సమయంలో ఏ జనరిక్ కంపెనీ కూడా ఆ ఫార్ములాను ఉపయోగించి మెడిసిన్ తయారు చేయడం కుదరదు. దాని కారణంగా ద సోర్స్ కంపెనీ ఏదైతే ఉందో, ద ఒరిజినల్ కంపెనీ ఏదైతే ఉందో, దానికి కంప్లీట్ మోనోపోలీ అండ్ ఎక్స్క్లూజివిటీ అనేటటువంటిది ఉంటుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ద ఇష్యూ ఆఫ్ డేటా ఎక్స్క్లూజివిటీ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, దిస్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఈఎఫ్టీ ఏదైతే ఉందో, దీనికి చెందినటువంటి 4 కంట్రీస్ డేటా ఎక్స్క్లూజివిటీని మెయింటైన్ చేద్దాము అని చెప్పి అంటున్నాయి. అంటే మేము కొంత టైం పీరియడ్ అనేటటువంటిది నిర్ణయిస్తాము, ఆ టైం పీరియడ్లో మా కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాకి చెందినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయి, కంపెనీస్తో అంటే నో జనరిక్ కంపెనీస్ లేదా జనరిక్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీస్, ఇండియాకి సంబంధించినటువంటి అదర్ ఫార్మాసిటికల్ కంపెనీస్కి క్లినికల్ ట్రయల్స్ డేటా ఏదైతే ఉందో అది షేర్ చెయ్యదు అని చెప్పి ఆ కంట్రీస్ వాదిస్తూ ఉన్నాయి. వేరస్ ఇండియా ఏముంటుంది, దాని యొక్క ఇంపాక్ట్, ఈ డేటా ఎక్స్క్లూజివిటీ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ లేదా మన ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఇండస్ట్రీ మీద నో చాలా సిగ్నిఫికెంట్గా పడుతుంది. కాబట్టి ఇండియా ఈ డేటా ఎక్స్క్లూజివిటీ క్లాజ్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అలా మీరు టైం ఫ్రేమ్ పెట్టకూడదు. దిస్ డేటా అబౌట్ క్లినికల్ ట్రయల్స్ అండ్ ఎఫికసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ డ్రగ్ని మీరు పబ్లిక్ డొమైన్లో ఉంచాలి, లేకపోతే మా కంపెనీస్తో షేర్ చెయ్యాలి అని చెప్పి ఇండియా అడుగుతుందన్నమాట. సో ఈ డేటా ఎక్స్క్లూజివిటీ ఇష్యూ వల్లే దిస్ పర్టిక్యులర్ టెపా ట్రేడ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది డిలే అవ్వడానికి దిస్ డేటా ఎక్స్క్లూజివిటీ అనేటటువంటిది మెయిన్ రీజన్ కింద మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో ఈ కాంటెక్స్ట్లో మన ఆథర్ ఏం చెప్తున్నారు అంటే, సో మనం ఒక ఒరిజినల్ ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగాలి. వేరే కంట్రీస్ దగ్గర నుంచి ఫార్ములా కానీ లేకపోతే యూనో క్లినికల్ ట్రయల్స్ తెచ్చుకొని మనం లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసే కంట్రీగా కాకుండా మనమంటూ దిస్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టాలి, అండ్ దాంతోపాటు ఇనఫ్ టైం అనేటువంటిది పెట్టాలి, అండ్ దాని ఇనఫ్ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి, అండ్ దాంతోపాటుగా ఇనఫ్ ఫండింగ్ అనేటటువంటిది ఇవ్వాలి, అండ్ దాంతోపాటు మన యొక్క హ్యూమన్ రిసోర్సెస్ని స్కిల్డ్గా మార్చాలి. సో దట్ అప్పుడే వీ కెన్ రైప్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అని చెప్పి మన ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కాంటెక్స్ట్లో చెప్పడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ, బేసిక్ అండ్ అనలిటికల్ అండర్స్టాండింగ్ ఎనీవేర్ ఇన్ ఏపీఎన్ తెలంగాణ? నెవర్. దిస్ కాంప్రహెన్సివ్నెస్ ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడే రేపు పొద్దున్న దిస్ పర్టిక్యులర్ ఈఎఫ్టీఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కానీ లేకపోతే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ గురించి కానీ డేటా ఎక్స్క్లూజివిటీ మీద కానీ ఏదైనా ఆర్టికల్ వచ్చిందనుకోండి, నా అవసరం మీకు ఎంత మాత్రం ఉండదు, మీ ఓన్గా చక్కగా చదివేసుకుంటారనమాట. అందుకే ఇంత ఓవరాల్ అటెన్షన్, ఫోకస్ అండ్ కాంప్రహెన్సివ్నెస్ మీకు అవసరం, ఓకేనా? అందుకే ప్రతిరోజు ద హిందూ ఫాలో అవ్వండి, మీకు చాలా విషయాలు నేను చెప్తాను, చాలా విషయాలను మీకు నేర్పిస్తాను, నాది హామీ, ఓకేనా? సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. సో డోంట్ మైండ్, ఐఎమ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఎ లాట్ మెనీ వీడియోస్. మీరు యూట్యూబ్లోనే చూస్తే రోజుకి 3-4 వీడియోస్ నా అప్లోడ్ అవుతున్నాయి నేను చేసినవి, అండ్ దాంతోపాటు నో ఐఎమ్ రికార్డింగ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్, అండ్ ఈవెన్ ఇంటర్నల్ టీమ్స్తో కూడా నేను నో మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా ట్రైన్ చేయాల్సి వస్తుంది, అదర్
వర్క్స్ లైక్ మీకోసం మంచి మెటీరియల్స్ కంపైల్ చేయించడం కానీ ఈ చాలా వర్క్స్ ఉన్నాయి. ఐ విల్ కమ్అప్ విత్ లాట్ మెనీ ఇనిషియేటివ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ తారాయేస్. చాలా మంచి ఇనిషియేటివ్స్తో మీ ముందుకు తప్పకుండా వస్తాము. సో చక్కగా అటెన్షన్ పే చేసి ప్రతిరోజు క్లాసెస్ అనేటువంటి వినే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుడేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.